राजलसिसिल जिल्ला मुस्ताबाद मंडल केंद्रम इंदिरम्मा कालनीलो अक्रमंगा प्रभुत्व खाली स्थलम इतर ग्रामाल नुंचि वच्चिन व्यक्तुलु कब्जा चेस्तू अक्रम निर्माणालु चेपडुतुन्नारनि एन्निसार्लु अधिकारुल दृष्टिकि तीसुकेल्लिना पट्टिंचुकुने नादुडे लेदनि मुस्ताबाद मंडल दलित बंधु नायकुलु कांपल्लि श्रीनिवास अन्नारु। ముస్తాబాద్ అసల కాడ ఇండ్లు ఉండి ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు ఉండి ఏడ పడతాడో జాగలు భూములు ఉండి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ కబ్జా చేస్తే నిజంగా ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి జాగలేదు। పర్మిషన్ ఇచ్చిన ఓన్లీ 36 ఉన్నాయి సార్, దాదాపు 100ల సంఖ్యలో అక్కడ నిర్మాణాలు జరిగినాయి, మరి వాటికి నిర్మాణాల పర్మిషన్ ఉన్నట లేనట మేము ఇచ్చినటువంటి పర్మిషన్ మాకు డాక్యుమెంట్స్ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్ మేనేజ్ సర్టిఫికెట్ బేస్ చేసుకొని వారిని ఆధారంగా చేసుకొని పక్కగా ఉంటేనే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది। మిగతా వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు। వాళ్ళ ఒకవేళ మా పర్మిషన్ తీసుకొని అక్రమ నిర్మాణం చేయబడితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి। వాటికి నిర్మాణదారులకు కూడా కేసు నమోదు చేయబడతాయి। ఇప్పుడు అక్కడ ఎన్ని నిర్మాణాలు ఉన్నాయనేటువంటిది మీకు ఏమైనా అవగాహన ఉందా సార్? నిర్మాణం గ్రామ పంచాయతీ నుంచి అయితే మేము 36 పర్మిషన్ ఇవ్వాలి। పంచాయతీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎన్నోసార్లు దరఖాస్తు చేయడం జరిగింది సార్, కబ్జాలకు గురవుతుంది, ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి, స్థానికంగా ఉన్న మీ యొక్క గవర్నమెంట్ కార్యకర్తలు అమ్ముకుంటున్నారు సార్, కొంతమంది నాయకులు 50,000కు 30,000కు అమ్ముకుంటారు సార్, రేపు ప్రజలు నష్టపోతారు సార్ అని మొరబెట్టుకున్నా కానీ దున్నపోతు మీద వానబడ్డట్టుగా వివరిస్తూ నడవంది మాదేం వేయింది వాళ్ళ కనసైరల మా ఇలా ఏమనిపిస్తుందంటే ముస్తాబా గ్రామస్తులకు అధికారులను ఈ యొక్క ఎవరైతే కమిషన్ అప్పుడు 301 ప్లాట్స్ విభజన చేయడం జరిగింది, విభజించి అప్పుడున్నటువంటి సర్ప విధంగా దీంట్లో మళ్ళీ 156 డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కూడా చేయడం జరిగింది। అదేవిధంగా మరి ఈ ఇచ్చినటువంటి అప్పుడు ఎవరికైతే ఆ డబుల్ బెడ్ మన ప్లాట్స్ ఇచ్చిరో ఇచ్చినటువంటి లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఇక్కడ స్థలం మీదకి వచ్చి చూస్తే ఎవరూ లేరు, కొంతమంది అమ్ముకొని పోయిర్రు, కొంతమంది ఈటంకలు రానేలేదు। దీన్ని ఆసరి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులే కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, మొత్తానికైతే ఎవరు పడితే వారే అక్కడ ముస్తాబాదులో పెద్ద పెద్ద ఇండ్లు ఉండి మరి వాళ్ళకు ఇక్కడ కూడా భూములుండి చాలా వరకు ఎక్కడ పడితే అక్కడ భూములు ఉన్నటువంటి వాళ్ళకు కోటీశ్వరులకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। మరి వాళ్ళకు కేటాయించింది 100 గజాలు అయితే ఒక్కొక్కరు 120 150 ఉన్నటువంటి పేదలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారము ఇవి 13 ఎకరాల 5 గుంటలలో లేఅవుట్ చేయడం జరిగింది। ఆ లేఅవుట్ ప్రకారమే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దాదాపు 2008 వరకు కూడా వాళ్ళు 180 వాళ్ళ ప్లాట్లు కేటాయించడం జరిగింది, 170 మందికి కూడా వాళ్ళు పట్టాలు ఇవ్వడం జారీ చేయడం జరిగింది। కానీ ఇవాళ మేము అనుకోని సమక్షంలో నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి పర్యవేక్షణ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వము ఇచ్చేటువంటి జాగల కంటే ఇంకా ఎక్కువ నిర్మాణాలు జరిగినవని చెప్పి మేము ఇక్కడ చూడడం జరిగింది। మరి ఇంకొకటి ఏం చూసినామంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 170 మంది కంటే దాదాపు అందుకు రెట్టింపు దాదాపు 360 ఇండ్లు కన్స్ట్రక్షన్ జరిగింది, కానీ ఎవరు కూడా లబ్ధిదారులు సరి అయినటువంటి పత్రాలతో లేరని చెప్పి దాన్ని కూడా మా పర్యవేక్షణలో తేలడం జరిగింది। మరి దీన్నంతా చూసుకుంటూ దాదాపు మరి తెలంగాణ ప్రభుత్వం అనేది మేము మా యొక్క పారదర్శకంగా ఉంటుంది మా పరిపాలన, మరి నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా మరి ఇక్కడ స్థానికంగా కేటీఆర్ మంత్రి గారు ఉన్నారు, మరి ఆయన దృష్టిలో మరి ఇది కనబడతలేదా అని చెప్పి సందర్భంగా మంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం। ఇప్పుడు గత కాలం నుంచి చాలామంది నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉంటారో దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది। మరి ఈ పర్యవేక్షణలో భాగంగా గత ప్రభుత్వం 2008లో 300 ప్లాట్లు లేఅవుట్ చేసి కేటాయించడం జరిగింది, దానిలో 198 150 పట్టాలు ఇవ్వడం జరిగింది। ఆ పట్టాలు ఇచ్చిన వారు
కట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మరి ఇక్కడ ఉన్న పాలక వర్గంగా